కృషి ఉంటే అతి సామాన్యుడు కూడా సూపర్ స్టార్ అవుతాడనడానికి రజనీకాంత్ను మించిన ఉదాహరణ ఉండదేమో. అతను కూర్చున్నా నిల్చున్నా నడిస్తే సిగరెట్ తాగితే ఇలా ఏం చేసినా అందులో ఒక రకమైన స్టైల్ ఉంటుంది. ఆ స్టైలే ఆయన్ని సూపర్ స్టార్ను చేసింది, ఉన్నత శిఖరాలకు చేర్చింది. అతనిలోని స్టైల్ని క్యాచ్ చేసిన కె బాలచందర్ తను 1975లో తీసిన అపూర్వ రాగన్ గర్ల్ సినిమాలో అవకాశం ఇచ్చారు. తొలి సినిమాలో ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. తరువాత కన్నడలో పుట్టన్న కన్నంగల్ దర్శకత్వంలో చేసిన కథా సంగమం చిత్రంలో హీరోగా చేసిన అవకాశాలు రాలేదు. మరోసారి బాలచందర్ నుండి రజనీకాంత్కు పిలుపు వచ్చిన తరువాత రజనీకాంత్ జీవితం మారిపోయింది. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, కానీ సింహం సింగిల్గా వస్తోంది. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. లాంటి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే డైలాగ్స్ కేవలం రజనీ నోటి నుండి వింటేనే బాగుంటాయి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రజనీకాంత్ భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయి ప్రజాదరణ ఉన్న సినీ నటుడు. అందుకు కారణం ఇతని నడక మరియు డైలాగ్ డెలివరీ మాత్రమే కాదు, సామాజిక స్పృహ ఎక్కువగా కలిగి ఉండటం, అలాగే సామాజిక సాంఘిక సినిమాలను నిర్మించి జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. రజనీకాంత్ చూడడానికి చాలా సామాన్యంగా ఉంటాడు. అసలు ఇతను ఎలా సూపర్ స్టార్ అయ్యాడు అనిపిస్తుంది. బాగా ఆలోచిస్తే దాని రహస్యం తెలుస్తుంది. అతని కళ్ళల్లోని చురుకుదనం ఎంత బాగుంటుందో, అతను చేసే పనిలో అంతటి శ్రద్ధ ఫోకస్ పెడతాడు. అందుకే నేడు 1 స్థాయిలో ఉన్నాడు. తమిళంలో డైలాగ్ చెప్పే తీరులో తనదైన శైలిని ఏర్పరచుకున్నారు. రజనీ చెప్పే మాటల్లో వినిపించే ఫిలాసఫీ అతడి జీవితంలో నుంచి వచ్చిందే. ప్రతి సినిమాలో ఆ ముద్ర చూడవచ్చు. రజనీకాంత్ నిజ జీవితంలో కూడా చాలా విభిన్నమైన మనిషి. ఒకప్పుడు కండక్టర్గా ఉన్నప్పుడు తనతో కలిసి పనిచేసిన మిత్రుల ఇంటికి వెళ్లి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. వారింట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటాడు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ బాక్స్ తరపున సూపర్ స్టార్ రజనీకాంత్కు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ